తెలుగుదేశం పార్టీ కంచుకోటలు బద్దలవుతున్నాయా ఆంధ్రప్రదేశ్లో నిన్న మొన్నటి వరకు చంద్రబాబు గారికి లెఫ్ట్గా లేదంటే రైట్గా చెప్పుకునే పర్సన్స్ అందరూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి చేరిపోతున్నారా ఖచ్చితంగా అవుననే చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే తాజాగా నిన్న ప్రకాశం జిల్లా నుంచి సిద్ధ రాఘవరావు గారు అలాగే ఆయన కుమారుడు సుధీర్ వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరిపోయారు ఎందుకంటే ఆయన మాజీ మంత్రిగా కూడా పనిచేశారు తెలుగుదేశం పార్టీ హయాంలో చాలా యాక్టివ్ రోల్ పోషించిన వ్యక్తి ఆయన తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు చంద్రబాబు గారు వెన్నంటే ఉండేవారు చాలా కీలక నిర్ణయాల్లో ఆయన పాత్ర ఖచ్చితంగా ఉండేది అటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరతారని ఎవరూ ఊహించలేదు కానీ ముందుగా గత కొద్ది రోజులుగా అనుకుంటున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నట్టు చివరికి ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో అలాగే ఆయన సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలిపిన పరిస్థితి అయితే ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి వాటన్నిటికీ ఆకర్షితులై పార్టీలో చేరినట్టు ఆయన చెప్పడం సీఎంగా వైఎస్ జగన్ గారు ప్రజల్లో ఒక చెరగని ముద్ర వేసుకోవాలి అని కూడా ఆయన ఆకాంక్షించారు అయితే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సిద్ధరాగారావు గారు అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంగోలు లోక్సభ నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు అయితే గట్టి పోటీ ఇచ్చారు కానీ కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు వైసీపీలో చేరడం అనేది నిజంగా అంటే తెలుగుదేశం పార్టీలో ఇంకెంతమంది రాబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నాం సో ఇదే టైంలో నెక్స్ట్ ఎవరు అనే దాని మీదే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది తెలుగుదేశం పార్టీలో ఉన్న మరికొంతమంది ఇప్పుడు వైసీపీలో చేరబోతున్నారు అనేది ఆ రేసులో ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మరొక వ్యక్తి పేరు కూడా వినిపిస్తుంది ఈయన కూడా ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారో ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ కంచుకోట ప్రాంతం ఇది కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఇది తెలుగుదేశం పార్టీ కంచుకోట అని చెప్పాలి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మొత్తం ఈ ఎన్నికల్లో ఉండిలో టీడీపీ మాత్రమే గెలిచింది ఒక్క రెండు వేలు రెండు వేల నాలుగులో మాత్రమే టీడీపీ ఓటమింపాలైంది మిగిలిన అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటూ వచ్చింది రెండు వేల నాలుగులో మాత్రమే అక్కడ టీడీపీ ఓటమింపాలైంది అయితే ఈ కంచుకోట కూడా ఇప్పుడు బద్దలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేది ప్రధానంగా వినిపిస్తున్న సమాచారం ఎందుకంటే ఉండి ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజు ఆయన్ని కలవపూడి రాంబాబు అంటారు ఇప్పుడు జగన్ కార్కి సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది ప్రధానంగా సోషల్ మీడియాలో ఈయన వైసీపీలోకి చేరడానికి కారణాలు ఏంటి అనే దాని మీద కూడా ఒక క్లారిటీ అయితే కనిపిస్తుంది వాస్తవానికి వ్యాపార వ్యవహారాలతో పాటు వచ్చే ఎన్నికల్లో టీడీపీలో సీటు దక్కే అవకాశం కూడా తక్కువగా ఉంది అదే ఉద్దేశంతో ఆయన ఇప్పుడు పార్టీ మారబోతున్నారు అనేది స్థానికంగా అక్కడ ప్రజలు చెబుతున్నారు మాట అక్కడి నుంచి మనకు అందుతున్న సమాచారం ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఉండి అసెంబ్లీ సీటు మళ్ళీ రామరాజు సోదరుడు వరుసయ్యే అంటే రామరాజుకి సోదరుడు వరుసయ్యే వేటుకూరి శివరామరాజు ఆయన కలవపూడి శివ అంటారు ఆయనకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది అనేది అంటే కలవపూడి శివ కూడా రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో ఉండి ఎమ్మెల్యేగా గెలిచారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు శివని కలవపూడి శివని నరసాపురం ఎంపీగా నిలబెట్టారు దాంతో ఆయన అక్కడ నరసాపురం ఎంపీగా ఓడిపోయి ప్రస్తుతం సైలెంట్గా ఉంటూ నెక్స్ట్ తన నియోజకవర్గానికి తిరిగి వచ్చేయాలి అని కూడా చూస్తున్నారు కలవపూడి శివ గనక తిరిగి వస్తే రామరాజుకు టికెట్ దొక్కదు అంటే కలవపూడి రాంబాబుకి టికెట్ దక్కదు అదే ఒకవేళ వైసీపీలోకి వెళితే ఈ నాలుగేళ్ళు ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి అలాగే నెక్స్ట్ కూడా టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ పివీఎల్ నరసింహరాజు కొంచెం వీక్గా ఉండడం వల్ల రామరాజుకు వైసీపీ టికెట్ దక్కే ఛాన్స్ ఉంది అనేది ఇక్కడ పరిస్థితులు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు స్థానికులు ఈ నేపథ్యంలోనే రామరాజు త్వరలోనే టీడీపీ వీడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది కూడా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఇప్పటికే సిద్ధారావు గారు సిద్ధ గారు జంపింగ్తో చాలామంది ఆశ్చర్యానికి గురవుతున్నారు తెలుగుదేశం పార్టీ ఏంటి అనే ఒక ప్రశ్నార్థకంలో పడిందా భవిష్యత్ ఏంటి టీడీపీలో మిగిలిన వాళ్ళ భవిష్యత్ ఏంటి తెలుగు తమ్ముళ్ళు టీడీపీలో నమ్ముకున్నారు ఎప్పటి నుంచో వాళ్ళందరి పరిస్థితి ఏంటి అని అనుకుంటున్న టైంలో సీనియర్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పడం అనేది ఒక షాక్ ఇచ్చే అంశమే ఒకవేళ ఇలాగా కంచుకోట్లు కూడా బద్దలైతే టీడీపీ కంచుకోట్లుగా చెప్పుకునే కొన్ని నియోజకవర్గాల నేతలు కూడా టీడీపీ గుడ్ బై చెప్పి వైసీపీలో చేరితే భవిష్యత్ ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు అంటున్నారు రాజకీయ నిపుణులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి